ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ ద ఫాదర్ ఆఫ్ వేరియస్ స్టడీస్ వివిధ శాస్త్రాల యొక్క పితామహుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా బయాలజీకి సంబంధించి ఈ మధ్యన అడుగుతున్న ప్రశ్నలయితే కొన్నింటిని విఫలంగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోతో పాటు మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే పలానా వ్యక్తిని ఆ యొక్క శాస్త్రానికి ఎందుకు పితామహుడు అనడం కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫాదర్ ఆఫ్ బయాలజీ అన్నా జువాలజీ అన్నా ఎంబ్రియాలజీ అన్నా పాలిటీ అన్నా పెట్టాల్సిన ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్ అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త బయాలజీ జువాలజీ ఎంబ్రియాలజీ పాలిటీకి పితామహుడు ఫాదర్ ఆఫ్ బాట్నీ వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్ థియోఫ్రాస్టస్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ మెడిసిన్ యొక్క మెడిసిన్ అంటే వైద్యశాస్త్ర పితామహుడు ఎవరంటే ఇపోక్రాటస్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవ శాస్త్రానికి పితామహుడు ఎవరంటే ఆంటోనివాన్ లువెన్హుక్ ఆంటోనివాన్ లువెన్హుక్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటే బ్యాక్టీరియాల పితామహుడు బ్యాక్టీరియాల శాస్త్రానికి పితామహుడు ఎవరంటే లూయి పాషర్ ఫాదర్ ఆఫ్ సైటాలజీ అంటే కణశాస్త్ర పితామహుడు ఎవరంటే రాబర్ట్ హుక్ ఈ రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కణాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ సైటాలజీ అనడం జరుగుతుంది ఫాదర్ ఆఫ్ టాక్జానమీ కరోలస్ లిన్నియస్ ఈ కరోలస్ లినియస్ అనే శాస్త్రవేత్త ఈ వర్గీకరణని వర్గీకరణ పితామహుడు ఎవరంటే కరోలస్ లిన్నియస్ ఈయన ఏం చేసిందంటే ఫస్ట్ వర్గీకరణ చేసింది ఈయన అన్నాడు అందువల్ల ఇతన్ని కరోలస్ లిన్నియస్ని ఫాదర్ ఆఫ్ టాక్జానమి అనడం జరుగుతుంది ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అంటే అంతస్రావిక వ్యవస్థ పితామహుడు ఎవరంటే థామస్ ఎడిసన్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ జన్యు శాస్త్ర పితామహుడు ఎవరంటే గ్రెగర్ జాన్ మెండల్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ వ్యవస్థకు పితామహుడు ఎవరంటే విలియం హార్వే ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ కాల్ ల్యాండ్ స్టీనర్ మొట్టమొదటిసారిగా ఈయన రక్తాన్ని వర్గీకరించడం జరిగింది కాబట్టి రక్త వర్గ పితామహుడు ఎవరంటే కాల్ ల్యాండ్ స్టీనర్ అని చెప్పాలి ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే జీవ పరిణామం జీవ పరిణామం గురించి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కదా చార్లెస్ డార్విన్ అందువల్ల జీవ పరిణామ పితామహుడు అంటే చార్లెస్ డార్విన్ అని చెప్పాలి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఆల్రెడీ మీకు తెలుసు వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించింది గత వీడియోలో మనం రెవల్యూషన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది అయితే ఇక్కడ అడిగింది ఏంటంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరంటే వర్గీస్ కురియన్ నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లా ఇక్కడ చూడండి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనగానే మనకు ఎంఎస్ స్వామినాథన్ గుర్తు రావడం జరుగుతుంది అయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అయితే ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇస్తే మాత్రం ఆన్సర్ నార్మన్ బోర్లాగ్ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ అని ఆప్షన్ ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనం చూసింది ఏంటంటే బయాలజీలో పితామహుల గురించి చూసాము అన్ని బిట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని మీ నోట్ చేసుకున్నట్లయితే తిరిగి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి వీడియోను ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ను నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి